ఇక ఉగాదిలో మనం చూసేటటువంటి రాశి, తదుపరి రాశి ధనుస్సు రాశి. ఉగాది వచ్చిందంటే, తెలుగు సంవత్సరాది వచ్చిందంటే అందరూ రాశి ఫలితాల కోసం ఎదురు చూడటం పరిపాటే, అందరూ చూస్తూనే ఉంటారు. ధనుసు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ తెలుగు సంవత్సరాదిలో? తప్పకుండా సంవత్సరం మొత్తం ధనుసు రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి, విషయాలన్నీ గురువుగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ధనుసు రాశికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఈ సంవత్సరం మొత్తం వారికి ఎలా ఉంది ధనుసు రాశి వారికి? మూలా నక్షత్రం నాలుగో పాదము, నాలుగు పాదాలు వారు. పూర్వాషాఢ నాలుగు పాదాలు వారు, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ మూడు నక్షత్రాల కలయిక వల్ల ధనురాశి ఏర్పడుతుందండి. ఈ ధనురాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిదండి. మొదటి మూడు మాసాలు తర్వాత ఆదాయం 11, 5, 5 అండి. అంటే 6 భాగాలు దాచిపెట్టుకునే అవకాశం ఉంది, మంచిది. తర్వాత 7 భాగాలు రాజపూజ్యం, 5 భాగాలు అవమానం అండి. మంచి సంపాదిస్తారు, బాగానే ఉంది. ధనురాశి వారికి చాలా బాగుంది. తర్వాత వీరికి గురువు ఈ 30 ఏప్రిల్ వరకు 5వ స్థానంలో ఉండటం వల్ల మంచి కీర్తి, చేసే పనుల్లో కూడా అభివృద్ధి, సంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యము, సుజన మిత్రత్వము. అంటే మిత్రత్వం కూడా రెండు ఉంటాయి, దుర్జన మిత్రత్వం ఉంటుంది, సుజన మిత్రత్వం. మరి సుజన మిత్రత్వం అంట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికారుల వల్ల కార్య అనుకూలత ఉంటుంది, భూగృహ లాభాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా శుభకార్య శుభమూలకాలు చూపిస్తున్నాయి. 1 మే నుండి మాత్రం సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో గురువు ప్రవేశం వల్ల నానా రకాలైనటువంటి విచారాలు ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడు ఏవైతే శుభ ఫలితాలు ఉన్నాయో దానికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విచారము, ధారాపుత్ర విరోధము, రాజ చోరాగ్ని భయాలు. తర్వాత బాధలు, శత్రుపీడ ఉంటుంది. వీరికి శని 3వ స్థానంలో సంవత్సరాంతం వరకు ఉండటం చేత సంపద వృద్ధి ఉంటుంది, స్వస్థాన ప్రాప్తి ఉంటుంది, యత్న కార్యసిద్ధి ఉంటుంది. శనేశ్వరుడు మంచి ఇక వీరికి సహకరించే గ్రహమే. వీరికి ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, చేసే వృత్తి వ్యాపారాలు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగా ఉంటుంది. కాకపోతే రాహు మాత్రం అనుకూలంగా లేని కారణంగా అవమానము, చిత్తభ్రంశము, స్త్రీ మూలకంగా కలహము, కార్యనాశనము, ఆకస్మిక ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కేతు సంవత్సరాంత 10వ స్థానంలో ఉండటం చేత తీర్థయాత్ర, విచారణ, శుభకార్యాచరణము, కార్యసిద్ధి, మనస్సౌక్యము, ధన వ్యయం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధనురాశి వారు గురువు రాహు అనుకూలంగా లేని కారణం చేత వీరికి ఆ 2 గ్రహాలకు సంబంధించినటువంటి జపదానాలను తీసుకోవడం మంచిది. గురువుకేమో గురువారం నాడు పచ్చగొడ్డులో శనగలు పోసి పసుపు చిన్న పొట్లం కట్టి దాంతో పాటు శక్తిని వాళ్ళంటే కొంచెం బంగారు పీసర్ లాంటిది చిన్న ముక్క, దక్షిణ పచ్చ పూలు లేదా కనకాంబరం పూలు, దాంతోపాటు దక్షిణతో యుక్తంగా ఆచార్య బ్రాహ్మడికి దానం ఇవ్వడం మంచిది జపం తర్వాత. ఈ రాహు సంబంధించినటువంటిది కూడా మనకేం చెప్పంటే మినుములు, నల్లగుడ్డ ఇవి చేస్తున్న దానాలు చేయడం, పూజా జపాదులు చేసుకున్నాక చేయడం మంచిది. వీరికి సహకరించే గ్రహ దేవతలు ఎవరయ్యా అంటే, వీరికి జన్మతః వీరికి ఎప్పుడు పనికి ఉపయోగపడేవారు గురుస్థానంలో ఉన్నటువంటి దేవతలు అండి. దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, తర్వాత రాఘవేంద్ర స్వామి కానీ, గయదే కానీ, గురు పరంపరలో ఉన్నటువంటి వారిని ఎవరినే కానీ మీరు కోరుకొని వారు ఆరాధించవచ్చు దక్షిణామూర్తితో సహా. రాహువు దుర్గా ఆరాధన మంచిది. ఇక 2 కూడా విశేషమైనటువంటిది. అంతేకాకుండా ఈ ధనురాశి వారికి గురువు అనుకూలమైన వాడు కాబట్టి, రాశిజాతి గురువు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఉన్నత స్థానాలు వెళ్ళిపోవడానికి, మంచి వ్యాపారంలో మంచి
సత్ఫలితాలు పొందడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పని శాస్త్ర ప్రమాణం. రైట్. సో గురుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ వహించండి. ధనుసు రాశి వారికి నిజంగా చాలా చాలా బాగుందండి ఉగాది. మీకు నిజంగా కొత్త వెలుగుల్ని తీసుకొస్తుంది మీ ఇంట. కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉండటం సహజం. అవి పోవాలి అంటే గురుగారు చెప్పినటువంటి దానాలు కానివ్వండి, దైవారాధన విషయం కానివ్వండి, చేసుకోండి, చక్కటి శుభ ఫలితాలు పొందండి, సంవత్సరం అంతా ఆనందంగా ఉండండి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.